గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ రావు గారు, తిరుపతి రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు నువ్వేనా బాబు, తిరుపతి రెడ్డి గారు, మా సహచర మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు గంగుల కమలాకర్ గారు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్, ముఖ్యంగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. సెప్టెంబర్ 5 అనగానే మనందరికీ గుర్తొచ్చేది గురు పూజోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా దేశమంతా కూడా గురువులను పూజించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు యొక్క గొప్పదనాన్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవాన్ని ఈ సమాజంలో ఎవరైనా పొందుతారంటే అది గురువు గారే పొందుతారు. ఎందుకంటే ఇవాళ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు, నువ్వు ఎంత స్థాయికి ఎదిగినా నీకు చిన్ననాడు ఆలు నేర్పింది, విద్యా బుద్ధులు నేర్పించింది తల్లిదండ్రులతో పాటు గురువే అనేటువంటిది ఎవరు కూడా మర్చిపో. ఇవాళ మేము ఏ స్థాయికిలో ఉన్నా, ఎవరు ఎంత స్థాయికి ఎదిగినా మనకు ఓనమాలు నేర్పించింది, బుద్ధి నేర్పించింది, విద్యను నేర్పించింది, మనని ఈ స్థాయికి పెంచింది గురువు గారే. అందుకే మీరు గమనిస్తుంటాం అప్పుడప్పుడు. నాకు కూడా అయోధ్య రామారావు గారు వాణినికేతన్ స్కూల్లో చదువుకున్నప్పుడు నా గురువు గారు, మొన్న ఈ మధ్యలోనే వారు చనిపోయింది. వారు ఎప్పుడు కనబడ్డా మాకు ఇంగ్లీష్ చెప్పే సార్ ప్రసాద్ సార్ ఉంటుండే, ఎప్పుడు ఎక్కడ కనబడ్డా మేము వారి పాదాలకు నమస్కారం చేసేవాళ్ళం. స్థాయి కాదు అక్కడ, ఆయన గురువు గారు. ఆయన లేకపోతే మేము ఇవాళ ఈ స్థాయిలో లేము. సో అట్లా ఇవాళ మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు లక్షల మంది సభలు, తెలుగు మహాసభలు జరుగుతుంటే మృత్యుంజయ శర్మ గారికి పాదాభివందనం చేసి, వారి పాదాలకు అభివందనం చేసి మృత్యుంజయ శర్మ గారికి చేసిన విషయం మనందరం చూసినాం. గౌరవించుకోవడం అనేది మన సమాజంలో మొత్తం కూడా ఉంది. ఇలా ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అబ్దుల్ కలాం గారు కూడా, వారు ఒక లెక్చరర్. కలాం గారు కానీ రాధాకృష్ణన్ గారైనా ఎప్పుడు ప్రజల మధ్య వచ్చిన పిల్లల్ని కలిసేవారు, పాఠశాలలకు వెళ్ళేవారు, విద్యను ప్రోత్సహించే విద్యా విధానం నుంచి ఇవాళ మనం చాలా గొప్పగా చేసుకున్నాం. అందుకే ఇవాళ సమాజంలో కూడా బహుశా ఉపాధ్యాయులకు అవకాశం ఉండాలి, ఉపాధ్యాయ ప్రతినిధి ఉండాలి, విద్యా సమస్యల మీద ఎప్పుడూ చర్చించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా పెట్టుకున్నాం. అంటే ఆ గురువుకు ఆ సమాజంలో ఆ స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది. అది ప్రైవేట్ పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా గురువు గురువే. ఆ విద్యార్థులకు ఇవాళ ఒక మంచి చిన్నతనంలో, ఎందుకంటే ఆ లేత వయసులో మీరు చెప్పే పాఠాలు, మీరు వారికి నేర్పిన క్రమశిక్షణ వారి జీవితం అంతా కూడా వారి మనసు మీద చాలా చెరగని ముద్ర ఉంటుంది. మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా చిన్ననాటి గురువు యొక్క మాటలు, చిన్ననాటి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యా బుద్ధులు అనేటువంటివి ఆ మనిషి యొక్క నిత్య జీవితంలో ఆచరణలో కూడా అవి మనం చూస్తూ ఉంటాం. విద్య అనేటువంటిది మనిషిని ఒక ఉన్నతమైన విలువలతో కూడినటువంటి ఒక మంచి పద్ధతులను తన కాళ్ళ మీద తాను నిలబడడానికి, సమాజంలో తన బాధ్యతల్ని నిర్వర్తించడానికి, సామాజిక బాధ్యతల్ని కూడా నేర్పడానికి విద్య అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. జనరల్గా రాను రాను ఏమైపోయిందంటే విద్య అనేది ఉద్యోగం కోసం అని కొంత చర్చ జరిగింది. కానీ విద్య ప్రతి మనిషికి ఒక ఉద్యోగం కోసమే కాదు, ఉన్నత విలువలు కూడినటువంటి ఒక సమాజ నిర్మాణం కోసం విద్య, ప్రజలు తమ హక్కులను తాము తెలుసుకొని ఆ హక్కులను పొందడం కోసం విద్య, ఉన్నత విలువలతో ఒక గౌరవప్రదమైనటువంటి మనిషిని నిలబెట్టడం కోసం విద్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాత రోజుల్లో ఉత్తరం వస్తే పక్క వాళ్ళతో చదివించుకునే పరిస్థితి ఉండేది. పాత రోజుల్లో విద్య రాకపోతే ఇంకో ఉత్తరం రాయాలన్నా, ఉత్తరం చదవాలన్నా, పేపర్ చదవాలన్నా, విషయాలు తెలుసుకోవాలన్నా, ప్రభుత్వ చట్టాలు అర్థం చేసుకోవాలన్నా, తమ హక్కులను తాము పొందాలన్నా మనం విద్య రానప్పుడు ఆ సమాజం అభివృద్ధి జరగదు. అందుకే ఇవాళ విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అంత ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు ఇంతమంది గురువులను, ఇంతమంది ఉపాధ్యాయులను సన్మానం చేసేటువంటి అవకాశం మాకు కల్పించినందుకు ముందుగా మా కరెస్పాండెంట్స్కు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కరోనా ఇదొక వింత పరిస్థితి. కంటికి కనబడని ఒక సూక్ష్మ జీవి కానీ దేశాన్నే గడగడలాడించింది. అమెరికా వాళ్ళు అనుకునేవాళ్ళు అసలు మేము ప్రపంచానికి పెద్దన్నా, అమెరికాకి ఎదురుందా, ఎవడైనా మమ్మల్ని చూస్తే భయపడాలి, అమెరికా చెప్పిందే వేదం, అమెరికా గీసిందే గీత అని అమెరికన్స్ కానీ అమెరికన్ అధ్యక్షులు మాట్లాడుకునేవాళ్ళు. ఆ కంటికి కనబడని ఆ సూక్ష్మ జీవి ఆ అమెరికాను కూడా గడగడగడలాడించేసింది. ఆ జీవి ముందు అందరూ మోకరిల్లిపోయింది. ప్రపంచ దేశాలు కావచ్చు అందరూ కూడా చిన్నవాళ్ళు అయిపోయింది. అంటే ప్రకృతి ఎంత పెద్దది అనేది మనం ఒక్కసారి గమనించాలి. సో ఆ కరోనా వల్ల ఇలా ఒక్కరు కాదు చాలా వర్గాలు దెబ్బతిన్నాయి. అందులో మనం కూడా ఒకరు. ఇలా ఎన్నో జీవితాలు ఎఫెక్ట్ అయినాయి. విద్యారంగం, టూరిజం రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, అలా ఎన్నో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చాలా జీవితాల్లో కరోనా ఇబ్బందికి గురి చేసింది. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ కాలేజీలు కానీ చాలా వరకు కొంత ఇంపాక్ట్ వచ్చింది. ఒక విద్యా సంవత్సరం దాదాపు బాగా ఎఫెక్ట్ అయింది. పిల్లల మీద కూడా చాలా ప్రభావం ఉంది. ఇంటి దగ్గర ఉండే పిల్లలు మరి ఆన్లైన్ క్లాసులు అందరికీ అవకాశం లేక, అందుబాటులో లేక, ఏకాగ్రతను పొందలేక, మరి ఉపాధ్యాయులు కూడా ఎంత ఆన్లైన్లో చెప్పినా ప్రత్యక్ష బోధనలో ఉన్నంత కంఫర్ట్ కానీ, ప్రత్యక్ష బోధనలో పిల్లలు నేర్చుకోగలిగినంత ఆన్లైన్ క్లాసెస్లో అంతగా మనం పిల్లల మీద దృష్టి పెట్టలేకపోతాం. డైరెక్ట్గా పిల్లల్ని చూసినప్పుడు పిల్లలు ఎంత బాగా వింటున్నారు, పిల్లల్ని మధ్య మధ్యలో లేపి మాట్లాడిస్తూ, పిల్లల హోంవర్క్ను చూస్తూ, పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ, పిల్లలతో మాట్లాడుతూ చెప్పే క్లాస్ కంటే ఆన్లైన్లో ఎంత బోధన చేసినా కూడా అంత ఏకాగ్రతను, అంత అటెన్షన్ను మనం పొందలేకపోయినాం. సరే, ఈ కరోనా మనకు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ మళ్ళీ స్కూల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. జస్ట్ వీఆర్ బ్యాక్ టు ద వర్క్. నార్మల్సీ వస్తూ ఉన్నది. మరి మీరు కూడా చాలా రికార్డెడ్ ఒక్కాడని వాళ్ళు చిన్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఉపాధ్యాయ వృత్తిలో మీ కుటుంబాలకు ఏదో కొంత చేదోడుగా ఉండాలని కొద్దో గొప్ప కష్టం చేసి మీ ఫ్యామిలీస్ను పైకి తీసుకురావడంలో మీరు కృషి చేయాలని ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయులు కానీ మిగతా ఉపాధ్యాయులు కానీ కష్టపడి పనిచేస్తుంటాం. ఈ కరోనా మనను కూడా బాగా ఇబ్బంది పెట్టింది. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ సీఎం గారు ఆలోచించలేదు. ఏదో ఉడతా భక్తిగా మీకు కూడా కొద్దిగంత సాయం చేసినాం. ఒక 2 నెలలు 3 నెలలు ఏదో వచ్చినట్టుంది. పోయిన నెలది జర వచ్చేది ఉండే. స్కూల్ ఈ నెల స్టార్ట్ అయింది కానీ పోయిన నెలది ఒకటి ఇబ్బంది ఉందని మీ కరెస్పాండెంట్స్ నా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా దాన్ని నేను పరిష్కారం చేపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను. మిత్రులారా, మనం మన సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టు మీరందరూ ప్రయత్నం చేసింది. మరి మీకు కూడా ఇవాళ ఉద్యోగాల రిక్రూట్మెంట్ మీద మీరు వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మధ్యనే జోన్స్ కానీ కొత్త జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కూడా జరిగింది. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఆధారంగా అతి త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ చేయబోతా ఉన్నాం. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చినాం. 95%. ఏముండేది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు అటు పెద్దపల్లి జిల్లాగా, జగిత్యాల జిల్లాగా, సిరిసిల్ల జిల్లాగా, కరీంనగర్ పాత జిల్లా హెడ్ క్వార్టర్గా మనం మారినాం. మరి ఇంతకు ముందులాగా పరీక్షలు పెడితే అందరూ పాల్గొంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ జిల్లాకు ఆ జిల్లా నోటిఫై చేసి ఆ జిల్లా కేంద్రంగా 95% ఉద్యోగులు స్థానికులకే దక్కే విధంగా మన కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ అమల్లోకి వచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పుడు క్యాడర్ రీఆర్గనైజేషన్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ విడిపో ఉన్నవాళ్ళు కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళు బాగా ఉద్యోగాలు పొందగలుగుతారు బికాస్ హైలీ క్వాలిఫైడ్ బాగా ఉన్నారు. లోకల్స్ కి అవకాశం కూడా దక్కాలి, అందరికీ దక్కాలి, ఎవరి అవకాశాలు వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతో ఈ కొత్త జోనల్ విధానాన్ని కొత్త జిల్లా విధానాన్ని కూడా తీసుకొచ్చాం. ఆ రిక్రూట్మెంట్స్ కూడా అతి త్వరలో చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ వచ్చినాక 60,000 కొత్త పోస్టులు కూడా ఇచ్చినాం మనం. లైక్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మన 35 రాష్ట్ర గురుకులాలు, వీటిలలో దాదాపు ఒక 20 నుంచి 22,000 ఉద్యోగాలు నోటిఫై చేసినాం, రిక్రూట్మెంట్ కూడా చేసినాం. బహుశా మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది మీ వాళ్ళకు కూడా వచ్చి ఉంటాయి, మన వాళ్ళు కూడా చాలా మంది దాంట్లో పోయి ఉంటారు. సో అట్లా ఒకవైపు గురుకుల వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంకొక వైపు విద్యా వ్యవస్థను కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తూ వస్తుంది. సో ఈ విద్యా వ్యవస్థను ఇలా ముఖ్యమంత్రి గారు బాగా దృష్టి పెడుతున్నారు. వాస్తవానికి కొత్త రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. వచ్చిన తొలినాళ్లలో సాగునీటి రంగము, త్రాగునీటి రంగము, విద్యుత్ రంగము కొన్నిటి మీద మనం పనిచేసినాం. పొద్దున్న లేస్తే రైతుల ఆత్మహత్యలు ఉండేది, ఇవాళ రైతుల ఆత్మహత్యలు లేవు మన దగ్గర. వాళ్ళకి ఇవాళ కరెంటు, నీళ్లు, ఎరువులు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి రైతులను ఒక గట్టుకేసుకున్నాం. పోయిన సంవత్సరం అంతా మన దృష్టి కరెంటు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రైతులాంగాన్ని కాపాడుకునే దాని మీద దృష్టి పెట్టినాం, పైకి వచ్చినాం, దాంట్లో కొంత సమస్య తీర్చినాం. ఇలా కరెంటు కోతలు లేవు, మీరు చూస్తున్నారు. గతంలో మనం చూసేవాళ్ళం, ఇదే హుజురాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు 4 గంటలు కరెంటు కోతుండేది. పల్లెటూళ్ళలోనైతే పొద్దు నుంచి సాయంత్రం దాకా కరెంటు ఉండేదే కాదు. తెలంగాణ వచ్చినాడు మీరు ఎట్లా బతారా, తెలంగాణ వాళ్ళు మీకు కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందని కూడా మాట్లాడింది అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రులు. కానీ 9 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి పవర్ సర్ప్లస్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినాం. మనం పక్క రాష్ట్రాలకు కరెంట్ అమ్మే స్థితికి ఇలా తెలంగాణ చేరుకున్నది. సాగునీరు, బహుశా మీరందరూ లోకల్ వాళ్ళే, జమ్మికుంటో, వీనవంకో, ఇల్లందకుంటనో, హుజురాబాదో, కమలాపూర్ వాళ్ళు ఉండుంటారు. ఒకనాడు నీళ్ల కోసం ఎంత ఇబ్బంది పడేది ఈ ప్రాంతం. ఎండాకాలం వచ్చిందంటే కాలువల మీద మోటార్లు పెట్టి నీళ్లు గుంజాలి. వాళ్ళు వచ్చి ఎంఆర్ఓలు, పోలీసు వాళ్ళు వచ్చి మోటార్లు పక్కపోడు కోసేసుడు, కరెంటు బంద్ చేసుడు, లేదనుకుంటే మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి త్రాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఇలా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే పద్ధతిలో ఈ టర్ములో గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 18 నెలల నుంచి కరోనా మనను బాగా ఇబ్బంది పెట్టింది. మననే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. అందువల్ల కొంత అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేకపోయినాం. బట్ ఈ టర్మ్లో ప్రభుత్వం యొక్క, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం విద్యా వ్యవస్థను బాగా బలోపేతం చేద్దాం, వైద్య రంగాన్ని బాగా బలోపేతం చేద్దాం, ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ తరహాలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే దాని మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య రంగాన్ని మనం బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి వైద్య విద్యను, వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ వచ్చినాడు 2-3 మెడికల్ కాలేజీలే ఉండే తెలంగాణలో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి ఆదిలాబాద్లో, ఇంకెక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే మహబూబ్నగర్లో, నాగర్ కర్నూల్లో, మన సిద్దిపేటలో, తర్వాత సూర్యాపేటలో, నల్లగొండలో, మహబూబాద్లో, జగిత్యాల్లో, ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తుంది. అంటే ప్రజలకు విద్య, వైద్యం రెండూ అందుబాటులో రావాలి. దాదాపు 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చినాం. మా ఉపాధ్యాయులకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అప్పుడప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, కొంతమంది ఏం మాట్లాడుతుంటారంటే విద్యారంగం మీద తెలంగాణ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెడుతుంది, విద్యారంగం మీద బడ్జెట్లో నిధుల కేటాయింపులు తక్కువనే అని సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. నిజమే అని అనుకుంటారు మీరు, తప్పు లేదు. వాస్తవం ఏంది మీకు తెలవాలని చెప్తున్నాను. బికాస్ టుడే ఈజ్ ఏ టీచర్స్ డే. విద్యారంగం మీద పెట్టే ఖర్చు 10 దిక్కుల నుంచి పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. మిగతా రాష్ట్రాలేమో విద్యకు సంబంధించిన బడ్జెట్ అంతా విద్యాశాఖ ద్వారా ఖర్చు పెడతారు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వైద్య విద్య, ఇలా 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్య విద్య మీద పెట్టే ఖర్చు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఖర్చు చేయబడతా ఉంది. వ్యవసాయ విద్య అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు అగ్రికల్చర్ బిఎస్సి కోర్సు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర బిఎస్సి అగ్రికల్చర్ అని యూనివర్సిటీలో గాని పాలిటెక్నిక్లు గాని ఇది ఎక్కడి నుంచి పెడుతున్నాం వ్యవసాయ శాఖ ద్వారా మనం ఈ అగ్రికల్చర్ సంబంధించిన విద్య మీద వ్యవసాయ శాఖ ద్వారా మనం ఖర్చు పెడతా ఉన్నాం మనం మొన్న ఒకే రోజు 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేసినాం ఈ బీసీ గురుకులాల్లో పెట్టే ఖర్చు ఇది బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడుతున్నాం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అది మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడుతున్నాం చివరికి పశుసంవర్ధక శాఖలో కూడా అక్కడ వెటర్నరీ బిఎస్సి ఉంటుంది వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి దానికి సంబంధించిన బడ్జెట్ పశుసంవర్ధక శాఖ ద్వారా కూడా ఆ శాఖ పెట్టే ఖర్చులో పశుసంవర్ధక విద్యా వ్యవస్థ మీద కూడా కొంత ఖర్చు పెడుతున్నాం అంటే దీన్ని బట్టి ఇటు వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ ఆరోగ్య శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మైనార్టీ వెల్ఫేర్ శాఖ సోషల్ వెల్ఫేర్ శాఖ ఇట్లా వీటన్నిటిని లెక్క పెడితే అన్ని రాష్ట్రాల కంటే కూడా విద్యా వ్యవస్థ మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది కేవలం విద్యాశాఖకు ప్రతిపాదించిన బడ్జెట్ను మాత్రమే చూసి ఇగో మిగతా రాష్ట్రం కంటే మనది తక్కువ ఉందని కూడా కొంతమంది అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు బట్ వీ వర్క్ ఇన్ మెనీ వేస్ ఒక్కొక్క గవర్నమెంట్ పనితీరు మన ఆలోచన ఏముంది అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉంటే విద్యతో పాటు రైతులకు అవసరమైన మెలకువలు రైతులకు అవసరమైన పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది అది లాభం జరుగుతుందని మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద పనిచేసుకోవడం జరుగుతుంది సో ఇట్లా డిఫరెంట్ వింగ్స్గా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది సో మిత్రులారా మరి మీరందరూ కూడా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను ఒకే ఒక్క మాట చెప్పి ఇంకెక్కువ ఉపన్యాసం వద్దని నేనే అన్నా మరి నేనే ఎక్కువ ఉపన్యాసం ఇయ్యను కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ మీరు చాలా మంది కిరాయికి ఉంటున్నారు మీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు నాతో ఏమంటుందంటే అన్న మా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మా వాళ్ళు చాలా మంది కిరాయికి ఉంటున్నారు మీరు సహకారం కావాలని చెప్పి మీ అధ్యక్షుల వారు కోరుతున్నారు నేను ఐ ప్రామిస్ యూ మీ సంజీవ్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేసేది హుజురాబాద్ కానీ జమ్మికుంటలో కానీ రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఎవరెవరైతే రెంట్కున్నారో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇప్పించడానికి నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నిజానికి మా దగ్గర ఇచ్చిన మేము సిద్దిపేటలో దాదాపు 2600 ఇల్లు ఒక టౌన్లో కట్టినా నేను అక్కడ అందరిలో మా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా లభించినాయి బట్ మీ దగ్గర కూడా అవి కాలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది బట్ ఆ బాధ్యత మేము తీసుకుంటాం పూర్తి చేస్తాం అవి పూర్తి చేసి మీకు తప్పకుండా ఇప్పిస్తాం కొంతమందికి స్థలాలు ఉన్నాయి కొంతమందికి పాత ఇల్లు కూలిపోతుంది అన్నారు మీ సొంత జాగాలో కట్టుకోవడానికి కూడా ఇల్లు ఇప్పించడంలో కూడా మేము మీకు సహకారం అందిస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే వారికి మీకు పెన్షన్ కానీ మీ ఫ్యామిలీలో వైట్ రేషన్ కార్డు కానీ ప్రభుత్వ పరంగా ఉండే అన్ని రకాల లబ్ధిని కూడా తప్పకుండా మా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్లకు మీ వేతనాలు ఎంతనో మీ కష్టమేందో నాకు తెలుసు వాటన్నిటిని కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆడపిల్ల పెళ్లికిచ్చే కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం కానీ ఆసరా పెన్షన్ కానీ ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా తప్పకుండా మిమ్మల్ని భాగస్వామ్యం కూడా చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను సో మిత్రులారా మరి మీరు దయచేసి మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం గురించి మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మీకు తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మీ పన్నుల భారం పెంచిందో కూడా మీరు ఒక్కసారి ఆలోచించారు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది అవునా కాదా మీరే చెప్పాలి మా అక్క చెల్లెలకైతే బాగా తెలుస్తుంది 1000 రూపాయలు అయింది సబ్సిడీ పడుతుందా 250 సబ్సిడీ ఉండే ఆ రోజు ఏం చెప్పిండ్రమ్మా మనకు ఆ రోజు సబ్సిడీ మీద సిలిండర్ ఇచ్చే బదులు అసలు ధర మీరు కట్టండి ఆ గ్యాప్ ఏదైతుందో మీ అకౌంట్లో వేస్తామో అన్నారు మీకు అట్లయితేంది ఇట్లయితేంది పైసలు మీ అకౌంట్లో వేస్తున్నాం కదా అన్నారు మనం నమ్మినాం ఏమైతేందిలే బ్యాంకులో పడతాయి కదా అనుకున్నాం అప్పుడే చిన్న నిబంధన పెట్టిండ్రు 12 సిలిండర్ల కంటే ఎక్కువ ఏమో అన్నారు సరేలే 12 కంటే ఎక్కువ ఏం వాడడం సరిపోతాయిలే అనుకున్నాం ఏదో కొద్ది జాయింట్ ఫ్యామిలీస్ తప్ప కానీ ఏమైంది 450 ఉన్న సిలిండరు దినదినాభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధిని చూసేది జీడిపి అంటారు. ఒక దేశం యొక్క అభివృద్ధిని దేంట్లో కొలుస్తారంటే జీడిపి వృద్ధి రేటు. జీడిపి పెరిగితే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు పోతున్నట్టు. మొన్నెప్పుడు నేను మాట్లాడింటే ఒకసారి మీరు చూసిందో లేదో, బంగ్లాదేశ్ యొక్క జీడిపి +5%, భారతదేశం యొక్క జీడిపి -2. బంగ్లాదేశ్ ఏమో +5తో వృద్ధి జరిగితే భారతదేశం -2లో పోయింది. ఇది 7 ఏళ్ల పరిపాలన పుణ్యం. అదే తెలంగాణ ప్లస్లో ఉంది. మనం దక్షిణ భారతదేశంలో జీడిపి వృద్ధి రేట్లో #1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తమిళనాడు కంటే, కేరళ కంటే, కర్ణాటక కంటే, దక్షిణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కంటే గత 7 సంవత్సరాల యావరేజ్ తెలంగాణ ఈజ్ #1. అయితే జీడిపి అనే దాంట్లోకి నేను ఎందుకు దానికి పోయినా అంటే, జీడిపి పెరగాలి, జీడిపి పెరుగుతుంది మా గవర్నమెంట్లో అంటున్నారు. పెరుగుతుంది కరెక్టే. గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెరుగుతుంది. జీడిపి పెరుగుడు అంటే దేశం యొక్క తలసరి ఆదాయము, దేశం యొక్క ఆదాయం సంపద పెరుగుతలేదు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ మాత్రం పెరుగుతున్నది. ఇది వాస్తవమా కాదని మీరే చెప్పాలి. గ్యాస్ ఏమో 1000 రూపాయలైంది, డీజిల్ ఏమో 100 రూపాయలైంది, పెట్రోల్ అయితే 105 రూపాయలైంది, సబ్సిడీ ఏమో తగ్గింది. ఎంత, 40 రూపాయలు పడుతుందన్నారు నిన్న మొన్న. 40 అయినా పడుతుంది, అది కూడా బంద్ అయిందా? నేను 40 పడుతుందని ఎవరు అందరు ఈ మధ్యలో 200 పడతలేదమ్మా. అది కూడా 250 కేలు మెల్లమెల్లమెల్లగానేమో సబ్సిడీ ఖతం చేసిండ్రు. సిలిండర్ మాత్రం మెల్లమెల్లగా 450 కేలు 1000 రూపాయలు చేసిండ్రు. ఇది వాస్తవమా కాదు? ఆ రోజు చెప్పింది ఏంది మనకు? ఆ రోజు చెప్పిందేమో మీకెందుకు, మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మీ బ్యాంకులో వేస్తాం, మీకు ఇబ్బంది ఏంది అన్నారు. మరి అలా జరుగుతున్నది ఏంది? సబ్సిడీ బంధు, సిలిండర్ ఏమో 1000. మరి దీన్ని మీరు ఆలోచించారు ఏం జరుగుతుంది దేశంలో, ఎటువైపు పోతున్నది? మీరు పెద్ద నోట్ల రద్దు అన్నారు, మీరందరూ సాక్ష్యం. 1000 రూపాయల నోటు రద్దయింది. బ్యాంకుల ముందు ఉన్న కాడికి పోపు డబ్బలలా ఆన్నో ఇన్నో ఏమైనా దాచుకున్న పైసలు కూడా 1000 మెల్లమెల్లగా బ్యాంకులు వేస్తే మా అక్క జిల్లాలో కింద మీద పడి ఈ ఏమైతాయో నోట్లను తెచ్చుకుంటే లైన్లు పెడతాం. మనం జరిగిందేంది? పెద్ద నోట్ల రద్దయిందా, చిన్న నోట్ల రద్దయిందా? 1000 బంద్ అయింది, 2000 నోటు వచ్చింది. ఏం రద్దయినట్టు? ఇప్పుడు చిన్నవి రద్దయినాయి, పెద్దవి వచ్చినాయి. చెప్పిందేమో పెద్ద నోట్ల రద్దు, చాలా ధనం బయటకు వస్తుంది, అది పేదలకు పంచుతామన్నారు. ఏమైనా బయటకు వచ్చిందా? ఏమైనా పంచిందా? పెద్ద నోట్ల రద్దు కాస్తా చిన్న నోట్ల రద్దుగా మారిపోయింది. వాస్తవమా కాదా? మీరే ఆలోచించండి. ఏ విషయంలో? ఇవాళ చివరికి దేశ సంపద మొత్తం అమ్మకానికి పెట్టిండు లేదా కుదబెట్టున్నారు. రైల్వే స్టేషన్లు అమ్మేస్తాం, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాం, విమానాశ్రయాలు అమ్మేస్తాం, నౌకాశ్రయాలు అమ్మేస్తాం. ఎల్ఐసిని అమ్మకానికి పెట్టేసిండ్రు. ఆల్రెడీ 15% అమ్మేసిండ్రు. ఎల్ఐసి పోయింది, విశాఖ ఉక్కు పోయింది, ప్రభుత్వ రంగ సంస్థలు పోతున్నాయి. అయితే కుదబెట్టున్నారు లేదా అమ్మకానికి పెడుతున్నారు. ఇది దేశ సంపదను సృష్టించడమా, దేశ సంపదను కుదబెట్టడం? మనకు కావాల్సింది ఏంది? సంపద సృష్టించాలి ప్రభుత్వాలు, ఉద్యోగాల కల్పన చేయాలి ప్రభుత్వాలు. ఇవాళ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసింది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేతికి పోతే రేపు మా మహిళా రిజర్వేషన్ ఉండదు దాంట్లో. ఒక రిలయన్స్కో, ఒక టాటా చేతికో, ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఎల్ఐసి పోయింది అనుకోండి. ఎల్ఐసిలో రేపు మహిళా రిజర్వేషను, ఓబీసీ రిజర్వేషను, ఎస్సీ ఎస్టీ రిజర్వేషను ఉంటుందా? కార్పొరేట్ చేతిలో పోతే ఉన్న రిజర్వేషన్లు పోతాయి. ఈరోజు జరుగుతున్నది అది. దయచేసి మీరు ఆలోచించండి. అదే తెలంగాణ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు మనం నేర్చినాం, దేశానికి దిక్సూచిగా నిలిచినాం. ఈ దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేది రైతులకు ఒకే ఒక్క తెలంగాణ. ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం. రైతు బంద్ ఇచ్చింది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం. పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం కులం మతం లేకుండా ఇచ్చింది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఇందాక నేను చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయ పెరుగుదలలో, జిఎస్డిపి పెరుగుదలలో దక్షిణ భారతదేశంలో #1 రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. బట్ ఇంకా చేయాలి. మేము మొత్తం చేసినామని నేను అనడం లేదు, కానీ మా పనితీరుకు నిదర్శనం దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండడం. కళ్ళ ముందు మీకు కనబడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, విద్యుత్ రంగం కానీ, మన ప్రభుత్వం చేసినటువంటి కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, పరిపాలనా సంస్కరణలు, ధరణి అనేటువంటి తెచ్చి రైతులకు లంచాలు లేకుండా అవినీతి రహితంగా రైతులకు మరి పాస్బుక్కులు, ఫౌతీలు, రిజిస్ట్రేషన్ పద్ధతిని సులభతర పద్ధతిలో చేయడం, ఇలా కొన్ని పనులు చేసుకుంటూ పోయినాం. బట్ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇంకా చేస్తాం. చాలా మంది ఏమంటున్నారంటే ఇది చెప్పేసి నేను పోయిన నెల ఇచ్చేస్తాను చెప్తే కదా మొదలే దాంతోనే షురూ చేసిన. మా అన్న నన్ను ఇష్టపెట్టట్లేవు నువ్వు. సరే మా మిత్రులు మా స్కూళ్ళు రీస్టార్ట్ అయినాయి, మాకు కొంచెం ఏదైనా ఫెసిలిటేషన్ కావాలి, బస్సులకు మేము డబ్బు కట్టాలి, కొంత మేము ఇంప్రూవ్మెంట్ చేయాలి, మాకు ఏదైనా బ్యాంక్స్ నుంచి కొంత సపోర్ట్ చేయమని చెప్పి మీ అధ్యక్షుల వారు అడుగుతున్నారు. నేను ఆల్రెడీ బ్యాంకర్స్ మీటింగ్లో మాట్లాడి మళ్ళీ నేను హైదరాబాద్ పోతున్నా, రేపు ఎల్లుండో. పోయిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడి తప్పకుండా ఇటు రవీందర్రావు గారికి అటు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో కూడా డిస్కస్ చేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళకు కొంత సహాయం జరిగే విధంగా నా పూర్తి సహకారం కూడా అందిస్తానని చెప్పి మనవి చేస్తూ, మరి మిత్రులారా ఈ గురు పూజోత్సవ సందర్భంగా గురువులుగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు, ప్రజల భవిష్యత్తు బాగుండాలని గురువు కోరుకుంటాడు. ప్రతి పిల్లలు మీ కన్న పిల్లల్లాగా చూసుకుంటారు. మన పిల్లలు ఎలా ఎదగాలని కోరుకుంటామో మీ విద్యార్థులు కూడా అంత బాగా ఉండాలని మీరు కోరుకుంటారు. మరి హుజురాబాద్ పిల్లల భవిష్యత్తు కోసం, హుజురాబాద్లో మీ పిల్లలు ఇంకా బాగా పెరగాలంటే మరి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దాం. ధరల పెరుగుదల కావాలన్నా, మన హుజురాబాద్ అభివృద్ధిలో పెరుగుదల కావాలన్నా మీరు ఆలోచించండి. ధరల పెరుగుదల పెంచేది ఎవరు, మరి అభివృద్ధిలో ముందుకు పంచేది ఎవరు? మీరు ఉపాధ్యాయులుగా మంచి సామాజిక పరిజ్ఞానం కలిగినటువంటి వారిగా మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. సెంటిమెంట్లు కాదు మనకు కావాల్సింది, పనిచేసే వాళ్ళు కావాలి, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. రేపు హుజురాబాద్ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజో, ఒక ఇంజనీరింగ్ కాలేజో, ఒక పాలిటెక్నిక్ కాలేజో, ఒక ఐటీఐయో కావాలంటే అది కేసీఆర్తో సాధ్యమైతే తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు. అటువైపు మనం హుజురాబాద్ను తీసుకుపోదాం, మన జమ్మికుంటను తీసుకుపోదాం, అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి చెడును విశ్లేషించండి, న్యాయం ధర్మాన్ని విశ్లేషించండి, న్యాయం వైపు నిలబడండి, అభివృద్ధి వైపు నిలబడండి, ధర్మాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ.